మార్చి 6వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోయే తెలంగాణ జనసమితి 2వ ప్లీనరీని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపకణి శంకర్రావు అశ్వరరావుపేటలో పిలుపునిచ్చారు అశ్వరరావుపేట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే నబీ సాహెబ్ పగడాల కరుణాకర్ రెడ్డి మండల బాధ్యులు కే చెన్నారావు సిద్ధిర నాగేశ్వరరావు తదితరుల సమక్షంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తీసుకువచ్చి ఉపాధ్యాయ కుటుంబాలను చిన్నభిన్నం చేసి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు చేసుకున్న దరఖాస్తులను కూడా పరిశీలించకుండా ఆగమేఘాల మీద 317 జీవోను తీసుకువచ్చి ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని 371 డిని కొనసాగిస్తే ఈ విచ్చలవిడితనానికి ముక్కుతాడు వేయవచ్చని రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన మరొక ఆలోచన అయితే ఆ స్ఫూర్తికి విరుద్ధంగా 371 డిని కొనసాగిస్తున్నారని వారు విమర్శించారు ఆరు తారీఖున జరగబోయే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోయేటువంటి మా తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనరీకి అత్యంత సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ అన్ని కార్యకర్తలు మనకి విన్నతి చేస్తూ ఇక్కడ ఈ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతోనే సమావేశం నిర్వహించుకున్నాం. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణాల గురించి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత పౌరత్వం విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావన చేస్తున్నందువల్ల ఆర్వైఎఫ్ఆర్ చట్టాన్ని ఆర్వైఎఫ్ఆర్ చట్టం మొత్తం 6 ప్రకారము వాళ్ళకి పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత దాన్ని ప్రస్తావన చేస్తూ చాలా డిలే చేస్తున్నారు. దాన్ని కూడా అర్హులైనటువంటి వారికి సత్వరం కోరుతున్నాం. మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఓవర్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు నిర్మాణించబడినటువంటి 149 కిలోమీటర్లటువంటి రైలు మార్గాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థల సేకరణ విషయంలో కానివ్వండి నిర్మాణ విషయంలో కానీ చాలా తాస్తాన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయి. వీటిని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరగా చేపట్టేసి మన జిల్లా ప్రజలకు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి సగానికి పైగా ఉన్న రాష్ట్రాలు ఈ సవరణకు అనుకూలంగాను ఉభయ సభల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది. ఆనాడు మాత్రమే రాష్ట్రపతి దీన్ని సవరించి దీని మీద ఉత్తర్వులు ఇవ్వడానికి వీలు పడుతుంది తప్ప 50 మెగాల మీద తెచ్చే జీవోలు ముఖ్యమంత్రి అశాస్త్రీయమైన జీవోలు తీసుకొచ్చి వారిని వేదికలు చేయడం మానుకోవాలని చెప్పి మా పార్టీ ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో మేము డిమాండ్ చేశాం. అనేక వేదికల మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం. అవి విద్యమాన్ని ఉపాధ్యాయుల న్యాయ సంబంధమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ మా పార్టీ కరపత్రాల ద్వారా ప్రభుత్వానికి బహిరంగ లేఖల ద్వారా కూడా విజ్ఞప్తించడం జరిగింది. ఇంతేకాదు ఈ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నాకు తలపెట్టినటువంటి ప్రాజెక్టు గుళ్ళబాగు ప్రాజెక్టు అదే వెంకటాపురం మండలంలోని పాలెమాగు ప్రాజెక్టు మరి పెరబాగ మండలంలోని కరకూడ మండలంలోని పులుసుకొంత ప్రాజెక్టు మరి గార్ల మండలంలోని ఉదయం ప్రాజెక్టు వారికి మిగులు మాట జరుగుతుందో వారికి సీడిత వారికి మరి ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి లాభం జరుగుతుందో వాటిని మాత్రం టేకప్ చేస్తారు. అనేక ప్రాజెక్టులు రీజనరీ రీడిజైన్ పేరుతో 1 కోటి రూపాయలు హెచ్చించి బడ్జెట్ దుర్వినియోగం చేస్తున్నారు. ఇది అరాచకమైన ప్రభుత్వం ఆర్థిక అరాచకాలు మరి రైతులకు కాంపెన్సేషన్ కానివ్వండి మొబిలైజేషన్ ఫండ్స్ కాంట్రాక్టర్ కానీ ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టు క్లోజ్ చేయాలంటారు. అదేవిధంగా గుళ్ళవాగు ప్రాజెక్టు మేము ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అనేక ఆందోళనలు చేపట్టాం. జర్మన్ టెక్నాలజీతో దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈనాటి దాన్ని పట్టించుకోలేదు. అదేవిధంగా వెంకటాపురం మండలంలోని పాలెవాగు ప్రాజెక్టు 10,000 పైసలు ఎకరాలు నిర్మిస్తామని చెప్పారు. ఇలా 4,000 ఎకరాలు కూడా నిలిచిన పరిస్థితి కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని త్వరలో మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ పెండింగ్ ప్రాజెక్టును సందర్శన చేసి ప్రభుత్వం మీద ఒక 15 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో ఇలా ఆకాంక్షలు నెరవేర్చకుండా కేవలం వాళ్ళ ఆర్థిక సంపద కోసం ఇలా తెలంగాణ మొత్తాన్ని కూడా ఇలా దోచుకొని ఇలా వాళ్ళు సంపాదించుకుంటూ ఇలా బంగారు తెలంగాణ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బంగారు తెలంగాణ అయిపోయిందట లేదు భారతదేశాన్ని బంగారు తెలంగాణ మారుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తినడానికి తిండి గింజలు కూడా ఇలా లాక్కునే పరిస్థితి. ఏదైతే మనం ఉద్యమం చేశామో నీళ్లు నిధులు నియమాకాలని చెప్పి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే 7 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వం మరి అటువంటి విషయాల మీద కూడా కోప చేయకుండా కేవలం వాళ్ళ ఆర్థిక సంపద కోసమే ఇలా చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా నిరుపేదన మరి పోరాటం చేయడానికి ఇలా పూనుకుంటా ఉన్నారు. ఇలా కనీసం నిరుద్యోగ వృద్ధి లేదు, ఉన్న ఉద్యోగాలకు భద్రత లేదు, ఇలా కాంట్రాక్ట్ బేసిక్ మొత్తం పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో సభల్లో మనకు వాగ్దానం ఇచ్చాడు.
కానీ ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసేయాలి. విఆర్ఓ వ్యవస్థ ఉంది, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ ఉంది, దాన్ని కూడా మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఇలా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇలా నిజంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు నీళ్లు నిధులు నియమాకాలు అనే దాని మీద మనం పోరాటం చేశాము. ఇక మరి ఆ పోరాటం కూడా నిర్వీర్యమైపోయి ఇలా కేవలం రాష్ట్రంలో బతకడం కోసం